తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా వారు అందిస్తున్న బ్రిడ్జ్ కోర్స్ ఆన్లైన్ క్లాసెస్ జూన్ 2021 కు స్వాగతం. ఈరోజు మనం పాఠంలో విశ్వం సౌర కుటుంబం గురించి తెలుసుకుందాం. రాత్రుల్లో వినీలాకాశాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? విశ్వం ఎంత పెద్దది? ఈ విశ్వంలో మనం ఎక్కడ ఉన్నాం? రాత్రుల్లో మినుకుమినుకుమంటూ మెరిసే కోట్లాది నక్షత్రాల సంగతేమిటి? సూర్యునికి నక్షత్రాలకు ఏదైనా సంబంధం ఉందా? ఆకాశంలోని గ్రహాలను నక్షత్రాలను ఏ విధంగా గుర్తుపట్టవచ్చు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని ఉందా? అయితే పదండి, ఒకసారి విశ్వాంతరాల అంచుల వరకు వెళ్ళి చూసొద్దాం. నా పేరు నరేష్ గాడిచెర్ల, ఎస్ఏ సోషల్, జడ్పిహెచ్ఎస్ కుకునూరుపల్లి, కొండపాక మండల్, సిద్దిపేట జిల్లా. భూమి 7 ఖండాలు, 5 మహాసముద్రాలు, 84 లక్షల జీవజాతులతో కూడిన ఏకైక జీవాయుత గ్రహం మన భూమి. మన భూమి ఎంత పెద్దదంటే, మనం దీని చుట్టూ ఒకసారి నడుచుకుంటూ చుట్టి రావాలంటే దాదాపు 10 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే మన భూమి యొక్క చుట్టుకొలత, అంటే భూమధ్యరేఖ వద్ద చుట్టుకొలత 40,075 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. భూమి నుండి కొద్దిగా దూరం వెళితే భూమికి అతి దగ్గరగా ఉన్న ఖగోళ వస్తువు చంద్రుడు. చంద్రుడు భూమికి ఉపగ్రహం. ఇది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమికి చంద్రుడికి మధ్య ఉన్నటువంటి దూరం 384,365 కిలోమీటర్లు. ఇది ఎంత అంటే, భూమికి చంద్రుడికి మధ్య ఉన్న గ్యాప్లో మన భూమి లాంటి గ్రహాలను ఒక్కొక్కటిగా పక్కన పక్కన పేర్చుకుంటూ పోతే దాదాపు 30 భూములను ఈ గ్యాప్లో మనం సర్దేయొచ్చు. ఇంకొంచెం దూరంగా వెళితే సూర్యుడు చుట్టూ తిరిగే 8 గ్రహాలు, గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, చివరకు మన సౌర కుటుంబం దర్శనమిస్తుంది. సూర్యుడు కేంద్రంగా ఉంటూ దాని చుట్టూ 8 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఈ సౌర కుటుంబంలో వరుసగా బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలుగా చెప్పవచ్చు. 9వ గ్రహంగా చెప్పబడే ప్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగింది. దీనికి కారణం, ఒక గ్రహానికి ఉండవలసినటువంటి లక్షణాలు ప్లూటోకు లేకపోవడమే. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం బృహస్పతి, అతి చిన్న గ్రహం బుధుడు. మరి మన భూమి పరిమాణపరంగా చూస్తే 5వ గ్రహము, మరియు సూర్యుని నుండి వరుసగా 3వ గ్రహము. సూర్యుడికి భూమికి మధ్య సరాసరి 149.5 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంది. దీనిని ఒక ఆస్ట్రానామికల్ యూనిట్గా సూచిస్తారు. ఖగోళ దూరాలను కొలవడానికి ఈ ఆస్ట్రానామికల్ యూనిట్ చాలా ఉపయోగపడుతుంది. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. ఇక సౌర కుటుంబానికి కేంద్రమైన సూర్యుడు మండుతున్న ఒక నక్షత్రం. సూర్యుడి పరిమాణం ఎంత పెద్దదంటే, దీని యొక్క వ్యాసం దాదాపు 14 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఈ సూర్యునిలో మన భూమి లాంటి 10 లక్షల గ్రహాలను మనం అందులో సర్దేయవచ్చు. అంత పెద్దవాడన్నమాట. అన్ని నక్షత్రంలాగే సూర్యుడు స్వయం ప్రకాశకం. సూర్యుడు కేంద్రక సంలీనం చర్యల ద్వారా నిరంతరం వేడిని, సూర్యకాంతిని విశ్వాంతరాలకు ప్రసరింపజేస్తున్నాడు. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత 6000 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుని కేంద్రకంలో దాదాపు 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నట్లు అంచనా. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారక గ్రహాలను అంతర్గ్రహాలు అని, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను బాహ్య గ్రహాలు అని అంటారు. మన సౌర కుటుంబం దాటి మరింత ముందుకు వెళితే
కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాలను మనం చూడవచ్చు. ఈ నక్షత్రాల సముదాయాలను గెలాక్సీ అంటారు. మన సూర్యుడు పాలపుంత అనే గెలాక్సీలో ఉన్నాడు. దీనిని పాలవెల్లి, ఆకాశగంగ అని కూడా అంటారు. ఈ సూర్యుడి కంటే చాలా పెద్ద నక్షత్రాలు కూడా ఈ గెలాక్సీలలో మనకు కనిపిస్తాయి. అయితే మనము రాత్రిపూట ఈ గెలాక్సీలోని అన్ని నక్షత్రాలను చూడలేము. మనకు కనిపించే నక్షత్రాలు కేవలం ఈ చిన్న బాక్స్లోనివి మాత్రమే. మన పాలపుంత గెలాక్సీ ఎంత పెద్దదో తెలుసుకోవాలంటే కాంతి సంవత్సరం గురించి తెలుసుకోవాలి. కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సెకను కాలంలో 300,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇలా ఒక సంవత్సర కాలం పాటు కాంతి ప్రయాణించినటువంటి ఆ దూరాన్నే కాంతి సంవత్సరం అంటారు. ఇప్పుడు మన గెలాక్సీ యొక్క ఒక చివరి నుండి మరో చివరికి కాంతి వేగంతో ప్రయాణించడానికి మనకు 100,000 కాంతి సంవత్సరాల సమయం పడుతుంది. ఇంకొంచెం ముందుకు వెళితే మనలాంటి 54 గెలాక్సీల సముదాయంతో లోకల్ గ్రూప్ ఆఫ్ గెలాక్సీ ఉంటుంది. దీని వెడల్పు దాదాపు 1 కోటి కాంతి సంవత్సరాలు. ఇంకొంచెం ముందుకు వెళితే మనకు అబ్జర్వేబుల్ యూనివర్స్ దర్శనమిస్తుంది. దీని వెడల్పు దాదాపు 11 కోట్ల కాంతి సంవత్సరాలు. ఇలా మన విశ్వంలో ఊహకందనటువంటి ఇలాంటి మరిన్ని 100 గెలాక్సీల సముదాయాలను మనము చూడవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఈ అనంత విశ్వంలో మన యొక్క ఉనికి ఒక చిన్న ఇసుకరేణు అంత ఉంటుంది అని అంటే నమ్మశక్యంగా ఉందా? ఇది మన విశ్వం పాఠం. మీకు అందరికీ చక్కగా అర్థమయ్యిందని అనుకుంటున్నాను. ఇప్పుడు అభ్యసనాన్ని మెరుగుపరిచే కృత్యాలను ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, భూమి యొక్క ఉపగ్రహం ఏది? రెండవ ప్రశ్న, సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? మూడవ ప్రశ్న, మన గెలాక్సీ యొక్క పేరు ఏమిటి? నాలుగవ ప్రశ్న, కాంతి సంవత్సరం అంటే ఏమిటి? ఐదవ ప్రశ్న, సూర్యుడిలో జరిగే చర్యలను ఏమని పిలుస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలను మీ నోట్బుక్లో రాసి పెట్టుకోండి. ఈ మన విశ్వం సౌర కుటుంబం అనే పాఠం మీకు చక్కగా అర్థమైందనుకుంటున్నాను. స్టే హోమ్, స్టే సేఫ్. నమస్కారం.